ఓకే 89వ కీర్తన సామ్ 89 అండి 21వ వచనంలో నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతన్ని బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతన్ని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగపట్టు వారిని మొత్తేదను నా విశ్వాసత్యయు నా కృపయు అతనికి తోడయుండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును దేవునికి మహిమ కలునుగాక. నిజంగా దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తం ఎంత విలువైనది అంటే, ఎహెస్కేల్ గారి దగ్గరికి ఆయన హస్తం వస్తుందంట. దేవుని హస్తమన్నా దేవుని బలమన్నా అన్నీ ఒకటే. దేవుని హస్తము లేకపోతే ఆయన బలము కావచ్చు, ఆయన మహిమ కావచ్చు, ఏదైనా ఆయన కరుణ కావచ్చు, ఆయన కృప. ఎహెస్కేల్ గారి దగ్గరికి ఆయన హస్తం వచ్చినప్పుడు ఆయన ఎంత అద్భుతం చేశాడు, ఎలా అద్భుతాలు చేయగలరు వాక్ అని కూడా అనవచ్చు. దేవుని హస్తము నిజంగా మనకు తోడై ఉంటే, దేవుని హస్తము మన మీదకి వచ్చినట్లయితే, మనకి దగ్గరగా ఉన్నట్లయితే, మనకి ఎలాంటి కార్యములైనా, అసాధ్యమైన కార్యములైనా కూడా దేవుడు సాధ్యపరుస్తాడండి. ఆయన బాహుబలము, ఆయన హస్తము ఏం చేస్తా తెలుసా అండి, మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. ఎలాంటి శత్రువునైనా ఆయన హస్తముతో, ఆయన బలముతో, ఆయన బాహుబలముతో మనము జయించగలము. ఇక్కడ అంటున్నాడు 22వ వచనంలో, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 22వ వచనంలో, ఏ శత్రువును అతని మీద జయము నొందడంటే నొందడంటండి. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నందున, దేవుని హస్తము మనకు తోడై ఉన్నందున, ఆయన కృప, ఆయన వాకు మనకు తోడై ఉన్నందున, ఏ శత్రువు, ఏ అపవాది, ఏ కార్యము కూడా మనకి, మన మీద జయము పొందలేడంట. నేను ఇన్స్టాగ్రామ్లో కొటేషన్స్ పెడతా ఉంటానండి. ఒకవేళ భక్తిహీనులు ఉంటారు, అపవాది సంబంధులు ఉంటారు, వాళ్ళు మనుషులను భయపెడతారు, కానీ భక్తిపరులు సమస్యలని జయిస్తారండి. దేవునికి మహిమ కలను గాక. వాళ్ళు మనకు సమస్యలు పెట్టవచ్చు, మనుషులను ఎదిరిస్తారు, భయపడతారు, కానీ భక్తి పరులమైన మనము, దేవుని హస్తం తోడున్న మనము, దేవుని కృప మనతో ఉన్న మనము ఏం చేస్తాం తెలుసా, ఆ యొక్క సమస్యల్ని కూడా ఓవర్కమ్ చేసే అంతగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. దోషము చేసేవారు, పాపము చేసేవారు, మనకి కపటంగా రివర్స్గా మాట్లాడేవాళ్ళు, మనల్ని నిందించేవారు, అవమానపరిచేవారు మనల్ని ఏం చేయరంట, బాధపరచలేరు. ఒకప్పుడు బాధపరిచి ఉండవచ్చు, కానీ దేవుని హస్తము మనతో ఉంటే, దేవుని హస్తము మనల్ని బలపరిచినట్లయితే, మనల్ని ఏం చేస్తారంటే ఆత్మవశుడుగా చేసుకుంటాడని. దేవుని వాక్కు మనలో ఉంటుంది, ఎంతగా పనిచేస్తుంది అంటే, మన ఎదుట ఏ విరోధులు కూడా నిలవనేరడంట, ఏ అపవాది కూడా మన ఎదుట వాని కార్యములు సఫలం అవ్వవు, సక్సెస్ అవ్వవు. ఏ ప్లాన్స్ వేసినా కూడా ఫెయిల్ అయిపోతారు. ఏలికలు ఏకి భావించి మన మీద ఎన్ని పన్నాగములు పన్నా, ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎంతగా మనకు విరోధంగా ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనల్ని ఆత్మవశుడుగా చేసుకొని ప్రతి కార్యము తేటపరుస్తూ ఉంటాడు. ప్రతిదీ మనకి అర్థంలాగా చూపిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ప్రతి విషయంలో మనకి ప్రొటెక్షన్ ఇస్తాడు, గైడ్ చేస్తాడు, సెక్యూరిటీ చేస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆ సమస్యలు ఎలా వస్తున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి, ఎలా వాటిని మనము చేయించాలి అని దేవుడు మనకు చక్కగా మార్గం చూపిస్తాడండి. అతని ఎదుట నిలవకుండా అతని విరోధుల నేను పడగొడతాను. ఎంత మంచిదండి దేవుని హస్తం తెలుసా. ఇంకా ఏస్కెల్ గ్రంథంలోనికి వచ్చినట్లయితే, ఆయన హస్తం ఎంత గొప్పది అంటే, ఒకవేళ తెలియని వాళ్ళు కూడా వింటారు కదండి, మరి ఒక లోయలోనికి, ఎండిపోయిన ఎముకల లోయలోనికి అతన్ని తీసుకెళ్ళి ఏమని చెప్తున్నాడంటే, ఏస్కెల్తో
యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిన, అవి కేవలం ఎండిపోయినాయట. ఏదైనా ఎండిపోయిన వెజిటేబుల్స్ కావచ్చు, వాడిపోయినవి కావచ్చు, ఎండిపోయిన చెట్టు కావచ్చు, ఎండిపోయిన జీవితాన్ని చూస్తే ఎవ్వరికి మళ్ళా ఆశలు ఉండవండి. సమస్యలు ఎండిపోయి ఉంటాయి గత సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి, వారం నుండి, నెల నుండి, లేదంటే కొద్ది నెలల నుండి మన సమస్యలు ఎలాగంటే అలాగనే పెండింగ్లో అసాధ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఎండిపోయిన వాటిని చూసినప్పుడు మనకి ఎందుకు పనికొస్తుంది? పారవేయాలి, కాల్చివేయాలనుకుంటారు. కానీ ఇక్కడ అక్కడ తీసుకెళ్లి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవని నన్ను అడగ ప్రభా, అది నీకే తెలియనని నేను అంటే. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా అన్నాము. ఎందుకు ఇంత అథారిటీ ఇచ్చాడు తెలుసా? దేవుని హస్తం అతనికి తోడై ఉంది, ఆత్మవశుడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన హస్తం ఎంత బలమైనదంటే, ఆయన హస్తము ఇంకా మోషే దగ్గర నుంచి చూసినట్లయితే ఎన్ని కార్యములు చేశాడని, ఎన్ని అద్భుతములు చేశాడని చేయించాడు. ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల, తను ఏర్పరచుకున్న సేవకులతో నేను మీకు తోడై ఉన్నాను, నా హస్తం మీకు తోడై ఉంది, మీరు ముందుకెళ్ళండి. ప్రతి విషయంలో దేవుని హస్తం ఎంత అద్భుతములు చేసినాయండి. ఆయన వాక్కు, ఆయన హస్తము మనకు తోడై ఉంటే, ఆయన కుడి చేయి మనకు తోడై ఉంటే, ఏమంటున్నాడు నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలతో ఇట్లన్నము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్టు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములు నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అని చెప్తున్నాడు. ఎంత అథారిటీ ఇచ్చారు చూడండి. నాకు చాలా ఇష్టమైన మాట, ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే, ఆయన బాహుబలము మనల్ని బలపరిస్తే, స్థిరపరిచినట్లయితే, ఆయన కృప, ఆయన కనుకరము, ఆయన వాక్కు మన దగ్గర ఉంటే, ఇలాంటి ఎండిపోయిన ఎముకలైనా మీరు ఏసుకెళ్ళి గ్రంథము 37:7-9 చదవండి, ఎంత చక్కగా ఉంటుంది. ఆ నరములు ఎండిపోయిన ఎముకలంట, ఏంటి చర్మము ధరించుకుంటాయంట, ఆ యొక్క నరములను మాంసము మొత్తం ఏకముగా మనకి మానవులకి ఎలాగైతే మన ఒంటి మీద ఎలాగైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా కప్పుకుంటాయంట. నార్మల్ మనిషిగా అయిపోతాడు అంట, ఎన్నో సంవత్సరాల నుంచి ఎండిపోయిన ఎముకలు ఒక సైన్యం, ఒక ఆర్మీలో, ఒక సైన్యంలో ఉంటారండి ఆ ఎముకలు. అలాంటి కార్యము దేవుడు చేయిస్తాడండి. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తము మనకు మనల్ని బలపరిస్తే, ఆయన మన మీదకి అంత బలము, అంత అధికారం ఇస్తే, ఏ శత్రువు కూడా మనల్ని ఎదుట నిలవనేరడు. ఏ శత్రువుని కూడా మనము, ఎలాంటి అసాధ్యమైన కార్యములను కూడా మనము జయించగలము, ఓవర్కమ్ చేయగలము, సాధించగలము. ఏదైనా మనము చేయలేము అనుకుంటాము ఈ లోకంలో అనుకుంటారండి చాలామంది, అబ్బా మన వల్ల కాదండి, మనం ఏం చేయలేమండి, ఇది అసాధ్యమండి, ఇది జరగదండి, ఇది ఎండిపోయిందండి, ఇది వాడిపోయిందండి, ఇంకా మన వల్ల కాదు అండి, ఇలా అనుకుంటూ ఉంటారండి. కానీ దేవుని హస్తం ఎంత బలమైనది, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆయన చెయ్యి ఎడతేగక మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అనుదినము ఆయనతో ఉండాలండి, ఆయనతో సహవాసం చేయాలండి, అనుదినము ప్రార్థించాలి. అప్పుడే ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఎడతేగక ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుని మనము స్తుతించాలి. మన హృదయంలో ఆయన మాటలను తలపోసుకోవాలి. ఆయన మాటల్ని మనము బాసికం వలె ఒక హెల్మెట్ లాగా, ఒక ఆభరణం లాగా ధరించుకుంటేనే ఆయన హస్తము, ఆయన చెయ్యి ఎడితేగక మనకి అప్పుడే తోడై ఉంటున్నాడు. ఏదైనా చేయగలం, ఎలాంటి భయంకరమైన సమస్యనైనా మనము జయించగలము. చూడండి, అతని మీద పగపట్టు వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన హస్తము మనలో ఉండి పనిచే అంతగా పనిచేస్తుంది, మొత్తుతుందండి.
నా విశ్వాసత్యం నా కృపయు అతనికి తోడే ఉండేది. ఇందాక చెప్పాను కదా అండి, ఆయన హస్తము అనగా ఆయన బలము కావచ్చు, బాహుబలము కావచ్చు, ఆయన కృప, ఆయన విశ్వాస సత్యము మనలో ఉంచుతాడు. ఆత్మవశము అయిపోతాం మనం అప్పుడు, పిరికి వాళ్ళము కనిపించము ఇతరులకి, భయపడేవారుగా కనిపించము, ఒంటరిగానే ఉంటాము, ఒంటరిగానే జీవిస్తాం, ఎవరి సపోర్ట్ మనకుండదు, ఎవరి కనికరం మనకుండదు, ఎవరి చాలి మనకు కనికరం ఏది ఉండదు. కానీ దేవుని హస్తము మనకు తోడై ఉన్నట్లయితే, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన సత్యం మనకు తోడుగా ఉంటే, ఆయన నామం మనకు తోడుగా ఉంటే, ఆయన కృపను బట్టి ఆయన నామమును బట్టి మనల్ని ఎంతగా హెచ్చిస్తాడంటే, శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధం చేస్తాడండి. యిర్మీయా గ్రంథంలో ఈ మా చర్చ్లో కూడా ఈ వాగ్దానమే ఇచ్చారు మాకు దేవుడు. యిర్మీయా గ్రంథం 1:19 వా నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందచాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలను గాక. ఏంటంటే అండి, నీతో ఎంతగానో యుద్ధం చేస్తారు, ఎంతో పోట్లాడతారు, ఎన్నో చేస్తారు, ఇది అసాధ్యం అనిపిస్తుంది, ఎన్నో విధాలుగా వస్తాయి, కానీ దేవుని హస్తం మనకు తోడై ఉంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన నీకు తోడై ఉన్నందున ఆయన కృప, ఆయన కనికరము, ఆయన చాలి, ఆయన వాకు, ఆయన బాహుబలము, ఆయన హస్తం మనకు తోడై ఉన్నందున ఏ శత్రువు కూడా, ఏ అపవాది మనుషులు కూడా, ఏ మనల్ని నిందిస్తున్న వారు కూడా విజయం పొందలేరంట. ఇంకొక మాట యోగు గ్రంథంలో ఉంటుంది, 20వ అధ్యాయము, యోగు గ్రంథము 20:4. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక్క నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుచున్నాయని మీకు తెలియదా అని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే అండి, దుష్టులకు విజయము, సంతోషము, ఆనందము కొద్ది కాలమే ఉంటుంది. వారు మనతో పోట్లాడతారు, మనల్ని ఎన్నో విధాలుగా చేస్తారు, మాకు విజయము అని చెప్పుకుంటారండి వాళ్ళు. మేము అన్నీ సాధిస్తున్నాం, వాళ్ళని జయిస్తున్నాం, వారికంటే మేము మంచిగా ఉన్నాం, వారికంటే మేము బ్లెస్ అవుతున్నాం, వారికంటే మేము హై లెవెల్లో వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారు. కానీ ఆ విజయం అంట వాళ్ళకి కొద్ది కాలమే, టెంపరీ, అది గ్యారంటీ కూడా లేదు. భక్తిహీనులకు సంతోషం నిమిషం మాత్రమే ఉంటుందని మరల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే యెహోవా హస్తము మనకు తోడుగా ఉంటే, యెహోవా వాక్కు, యెహోవా చాలి కృపా సత్యము, ఆయన కనికరము మనకు తోడుగా ఉంటే మనకు ఎప్పుడు విజయము, సంతోషము, శాంతి, సమాధానం ఇది నిత్యం ఉంటుందండి. క్రీస్తులో ఇది నిత్యం ఉంటుంది మనకి. కాబట్టి ఆయన హస్తము మనకు ఎడతెగక మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోగ గ్రంథము 22:20 కదా, ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం. ఎలాంటి సమాధానం అనంటే, ఎలాంటి శాంతి, ఎలాంటి మేలు కలుగుతుంది అనంటే, ప్రతి శత్రువుని ఓడించే బలము, శక్తి, విశ్వాసము, నిరీక్షణ, ఏ అపవాదిని అయినా మనము ఓడించగలము. ఎలాంటి శత్రువు మీదనైనా మనకు భయం ఉండదు, టెన్షన్ ఉండదు, ఎలాంటి దిగులు ఉండదు, అయ్యో ఇది జరగదు, ఇది వాడిపోయింది, ఎండిపోయింది అని ఏది ఉండకుండగా మనం ఏమైపోతాం, ప్రతీది ఆయన ఆత్మవశలం అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రతీది ఓవర్కమ్ చేసే గొప్ప ధనత దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. కాబట్టి దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించినందాక ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.